Good evening and welcome to my video number 35. In this video, we'll choose a right answer for the multiple questions. Question number 71. A brief explanation recorded below every entry in general journal is commonly known as narration, explanation, summary. Narration ane padame manam vaadtham. Explanation anedi kaadu. Narration anedi manantara manam idi endu jarigindo cheppatam. Explanation అంటే ఎవరో అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పడం. కాబట్టి ఏంటంటే నేరేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇయర్. 172. డెబిట్ నోట్ ఈస్ ద బేసిస్ ఫర్ రికార్డింగ్ ఎ ట్రాన్సాక్షన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జర్నల్స్. జనరల్ జర్నల్, క్యాష్ జర్నల్, పర్చేజ్ జర్నల్, పర్చేజ్ రిటర్న్ జర్నల్. పర్చేజ్ రిటర్న్ జర్నల్ ఈస్ ద రైట్ ఆన్సర్. వై? ఎందుకంటే డెబిట్ నోట్ ఎప్పుడు పాస్ చేస్తామంటే వైల్ సెండింగ్ ద గూడ్స్ విచ్ వాజ్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ ఏ supplier due to bad quality or any other reason, we'll send a document that is what is called as debit note. In this very debit note, manam em rastamante, we are debiting your account with an amount for the goods sending back to you valued సో అండ్ సో ఆర్ ఇన్వాయిస్ పర్చేజ్ ఇన్వాయిస్ నెంబర్ సో అండ్ సో అనేది మనం మెన్షన్ చేస్తాం. అంటే మన అర్థం ఏంటి, మన బుక్లో మీ అకౌంట్ని మేము ఖర్చు రాస్తున్నామని అర్థం. ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనం పర్చేజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? యూ హ్యావ్ టు పే టు హిమ్, ఎందుకంటే క్రెడిట్ పర్చేజ్లో. అప్పుడు ఏం చేస్తామండి? డెబిటే చేస్తాం కదా, ఎందుకంటే పర్చేజ్ చేసినప్పుడు ద సప్లై విల్ బి ఆన్ క్రెడిట్ సైడ్. ఎప్పుడైతే మనం అతనికి డబ్బులు ఇస్తున్నామో ఈజ్ అకౌంట్ విల్ బి రివర్స్డ్. అప్పుడు ఏమవుతుంది? అతను డెబిట్ చేస్తాం. సో అట్లనే ఏంటంటే మనం గూడ్స్ పంపిస్తున్నాం, తిరిగి పంపిస్తున్నాం అంటే ఒక 10,000 కొన్నామండి, 2,000 పంపించేసినట్టు అర్థం ఏంటి? అతను ఆటోమేటిక్గా అంటే డబ్బులు ఇచ్చినా గూడ్స్ తిరిగి పంపించినా ఇంకోటి చేసినా అతని అకౌంట్ తగ్గించుకోవడమే కదా. అరే బాబు, నువ్వు నీకు 10,000 సప్లై చేసావు, ఇదిగో 2,000 నేను తిరిగి ఇస్తున్నాను, ఇదిగో ఇంకో 8,000 నీకు బాకీ అని చెప్పడం. సో ఒక డెబిట్ నోట్ అనే ఒక పత్రం, ఒక లెటర్ లాంటిది అనుకోండి. ఈ లెటర్ లాంటిది, వీఆర్ డెబిటింగ్ యువర్ అకౌంట్ విత్ రూపీస్ 2,000 టువార్డ్స్ ద గూడ్స్ రిటర్న్ వైట్ డెబిట్ నోట్ నెంబర్ సో అండ్ సో అని మెన్షన్ చేయటం. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన కౌంట్ చేసుకుని ఇది కరెక్ట్గా రీజన్ కరెక్ట్గా ఉండాలి చూసుకుని దాన్ని ఈ వీళ్ళే పాస్ క్రెడిట్ నోట్. అంటే అర్థం ఏంటంటే మనం డబ్బులు ఇస్తే మనం డెబిట్ చేస్తామండి. ఆయన మన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వస్తువులు రిటర్న్ తీసుకుని ఏం చేయాలి? మన అకౌంట్ని క్రెడిట్ చేయాలంటే మన బాగా ఆయన కూడా తగ్గించుకోవాలి కదా. అంటే మన దగ్గర నుంచి రావాల్సిన అతను డెబిట్ సైడ్ ఉంటుంది బ్యాలెన్స్. ఎప్పుడైతే ఈ 2,000 రూపాయలు తగ్గించుకున్నాడు, ఆటోమేటిక్గా మన దగ్గర నుంచి రావాల్సిన బాకీ తగ్గిపోద్ది. సో ఆఫ్టర్ రిసీవింగ్ ద గూడ్స్ విత్ ఏ డెబిట్ నోట్, యూ విల్ పాస్ ఏ క్రెడిట్ నోట్. సార్, వీఆర్ యాక్సెప్టింగ్ యువర్ దిస్ రిమార్క్ ఆన్ ది రిటర్న్ గూడ్స్, సో వీఆర్ పాసింగ్ ఏ క్రెడిట్ నోట్ అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే మన అకౌంట్ ఆయన అకౌంట్ సరిసమానంగా ఉంటుంది. ఆయన పాస్ చేయలేదు అనుకోండి, ఆయన మర్చిపోయి ఉండొచ్చు, ఆయన దగ్గర 10,000 ఉంటుంది, మన దగ్గర 8,000 ఉంటుంది. సో అది ఏంటంటే మనకి ఈ విధంగా మనకి ఏమన్నారు, డెబిట్ నోట్ ఈస్ ది బేసిస్ ఫర్ పర్చేజ్ రిటర్న్ జర్నల్. 173. క్రెడిట్ నోట్ ఈస్ ద బేసిస్ ఫర్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్ ఊచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జర్నల్స్. ఏమండి, ఇందాక ఇప్పుడు దాకా డిస్కస్ చేసాం పర్చేజ్ జర్నల్ అండి. ఆటోమేటిక్గా ఇది చూడండి, క్రెడిట్ నోట్ ఈస్ ద బేసిస్ ఫర్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్ ఊచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జర్నల్స్, సేల్స్ రిటర్న్ జర్నల్. అంటే మనకి మా అకౌంట్కి అంటే ఇప్పుడు మనం ఇందాక ఏమన్నాం, మనకు వచ్చిన తర్వాత ఆయన డెబిట్ నోట్ పంపిస్తాడు, మనం మీకు క్రెడిట్ నోట్ పాస్ చేయాలని. అంటే క్రెడిట్ నోట్ ఎప్పుడు పాస్ చేస్తాము? మన కస్టమర్ మనకు రిటర్న్ చేసినప్పుడే కదా మనకు పాస్ చేసేది. కాబట్టి జస్ట్ అర్థం చేసుకోండి, ఆ ఎంట్రీ 172 173 దగ్గర పెట్టుకుని చూస్తే మీకు చాలా అర్థమైపోతుంది. సేల్స్ రిటర్న్ జర్నల్ ఇస్ ది రైట్ ఆన్సర్ ఇయర్. 174. స్పెషలైజ్డ్ జర్నల్స్ ఆర్ మోర్ అడిక్యుయేట్ ఫర్ ఉచ్ టైప్ ఆఫ్ బిజినెస్. స్మాల్ బిజినెస్లో అవసరం లేదండి, మొత్తం అంతా ఒకటే జర్నల్లో రాసేస్తే సరిపోద్ది. దట్ ఈస్ డే బుక్. అంటే స్మాల్ బిజినెస్ మీన్స్ నథింగ్ బట్ ఏ సోల్ ప్రొప్రైటరీ బిజినెస్. పార్ట్నర్షిప్ అంటే సోల్ ప్రొప్రైటరీ కూడా ఒక పెద్దది, అది కూడా బిగ్ పార్ట్నర్షిప్ అయితే అది కూడా చేస్తారు. కానీ బిగ్ బిజినెస్ అంటే అది కంపెనీ కావచ్చు, పార్ట్నర్షిప్ పెద్ద పార్ట్నర్షిప్ అయి ఉండొచ్చు, అది దాన్ని బిగ్ బిజినెస్ అంటాం. బిగ్ బిజినెస్లో మాత్రమే స్పెషలైజ్డ్ జర్నల్, దట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ సబ్స్లీవ్ బుక్స్ విల్ బి మెయింటైన్డ్. తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఇది 175. ట్రాన్స్ఫరింగ్ ఎంట్రీస్ ఫ్రమ్ జర్నల్ టు లెడ్జర్ అకౌంట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ పోస్టింగ్. రికార్డింగ్ అంటే జర్నలైజేషన్, ఏమండి ట్రాన్స్ఫరింగ్ కాదు, పోస్టింగ్. ఎంట్రీ మేకింగ్ అన్నా రికార్డింగ్ అన్నా ఒకటే.
ట్రాన్స్ఫరింగ్ కూడా అనొచ్చు, కానీ పోస్టింగ్ అనే ఒక పదాన్ని పెట్టారు కాబట్టి పోస్టింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 175 ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో టిల్ ఫర్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ టేక్ లీవ్ ఫ్రమ్ యు ఆల్.